కృష్ణ తిరగాటి అనే వాళ్ళకి ఛానల్కి స్వాగతం. నా పేరు కృష్ణ. లల్లాదేవి గారు రచించినటువంటి శ్వేతనాగు రెండో పార్ట్లో రెండో నవలను చదువుతున్నానండి. కేశవరావు గారు ఈ మధ్యకాలంలో బాగా కుంగిపోయి ఉన్నారు. వాణి ఆయనను ఒంటరిని చేసి భర్తతో పాటుగా వెళ్ళిపోయింది. జీవితంలో తనకింకా ఏమీ మిగలలేదు అనిపించింది ఆయనకు. ధనార్జన అనేటటువంటి వ్యసనంలో తన బాధను మర్చిపోయేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారాయన. వాణి తన తండ్రిని చూసేందుకు ఎప్పుడైనా వస్తే ఆయనకు జీవితంలో వెలుగు వచ్చినట్టుగా అవుతుంది. చుట్టం చూపుగా వచ్చినటువంటి ఆమెను తనతో ఉండిపోమ్మని ఒత్తిడి చేస్తారాయన. డాడీ, స్వప్న నొచ్చుకుంటాడేమో, ఈ మూడ్లోనే ఉంటున్నాం కదా, ఏ అవసరమైనా సరే రావచ్చును. ఇలా చాలా చిన్న మార్పు గురించి మీరెందుకని ఇంతలాగా విసిగిపోతూ ఉన్నారు అని అడుగుతుందామే. కేశవరావు గారు కిన్నులైపోతారు. అమ్మా, నీవు ఇల్లు విడిచి మరొకరి మనిషి పైపోయావు అంటే నా శరీరంలో ఉన్నటువంటి నా ప్రాణాలను నన్ను వదిలిపోయినట్టుగానే అనుకుంటారాయన. కానీ పైకి మాత్రం ఏమీ అనరు. వాణి అభిప్రాయాలను సూచనాప్రాయంగా అయినా సరే ఎదురు చెప్పటం వారికి ఇష్టమైనటువంటి పని కాదు. మాటలతో మరుపురాని బాధలు, ఏ విధంగానూ తీరిపోని మనోవేదనలు మనిషిని వెన్నాడుతూ ఉన్నప్పుడు మనిషి ఏదో ఒక వ్యసనానికి బానిసవుతాడు. అలాగే కేశవరావు గారు ధనార్జన అనేటటువంటి వ్యసనాన్ని తలకెత్తుకుని తన బాధను మర్చిపోయేందుకు ప్రయత్నిస్తున్నాడు. ప్రప్రథమంగా వాణి బిడ్డనెత్తుకుని ఇంటికి వచ్చినప్పుడు ఆయన జీవితంలో ఎన్నడూ పొందని ఆనందాన్ని పొందారు. ఆమెకు స్వాగతం పలికేందుకు మొత్తం నగరాన్ని కదిలించినంత హడావిడి చేశారు. తన కింది ఉద్యోగులందరికీ 3 నెలల బోనస్ ప్రకటించారు. పూడు పోసి బిడ్డతో పాటుగా వాణిని క్షేమంగా ఇంటికి పంపిన డాక్టర్ అమ్మకు బ్లాంక్ చెక్ ఇచ్చి పంపించేశారు ఆయన. వాణి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇల్లు దేవుడు లేని ఆలయంలా, చంద్రుడు లేని ఆకాశంలా కనిపించసాగింది ఆయనకు. తిరిగి వ్యాపారం పనులలో ఊపిరి సలపకుండా తలదూర్చేశారు. విరామ మెరుగని పరిశ్రమ ప్రారంభించారు. ఆయన ఇంటి పట్టున చిక్కకపోగా ప్రతి ఉదయం డాక్టర్కి ఫోన్ చేసి ఆయన ఆరోగ్యం గురించి విచారిస్తోంది వాణి. ఇటీవల ఆయన శరీర స్థితిగతులు రవ్వంత దిగజారినాయని ఆమె కూడా తెలుసుకుంది. ఈ స్థితిలో ఉండగా శ్రీశైలం రావాల్సిందని వాణి నుంచి కబురు వచ్చింది. అందుకు ఆయన అంగీకరించలేదు. వారి స్వేచ్ఛకు అడ్డుగా తాను ఉండటం అనవసరమని భావించి తిరస్కరించారు. వారు వెళ్ళిన 3వ నాడు వాణి అంతర్ధానమైందని వచ్చినటువంటి వార్తను అందుకుని వారి నవనాడులు కుంగిపోయాయి. వాణిని వెతికేందుకు ప్రైవేట్ డిటెక్టివ్లను, కొందరు నేర పరిశోధక విభాగం అధికారులను వెంటబెట్టుకుని వచ్చినారు ఆయన. ఆయనతో పాటుగా మొత్తం 5 కాళ్ళు 10 మంది పటాలం వచ్చారు. వారంతా కూడా విడిది దగ్గర దిగగానే విషయమంతా తెలుసుకుని ఆమెను తిరిగి పట్టుకునే పథకాలను రూపొందించారు. మొత్తం శ్రీశైల పర్వతాలలోని ప్రతి అంగుళం గాలించేందుకు ప్రణాళిక తయారు చేశారు. క్షణాల మీద స్థానిక పోలీసులతోటి సంప్రదించి రంగంలోనికి దిగిపోయారు. అత్యుత్తమమైనటువంటి స్థాయిలో అన్వేషణ ప్రారంభమైంది. అన్ని కోణాలకు సెర్చ్ లైట్ వేసుకుని పోతున్నాయి. కేశవరావు గారు మాత్రం కుంగిపోయి చిన్న బాలునిలాగా ఏడ్చేయడం ప్రారంభించారు. స్వప్నకుమార్ని వారిని ఓదార్చేందుకు ఎండోమెంట్స్ ఆఫీసర్కి శక్తి చాలలేదు. చిన్ని కృష్ణ ప్రత్యేకమైనటువంటి భవనంలో అపురూపమైనటువంటి ఏర్పాట్లతోటి అద్భుతమైన రక్షణ వలయంలో ఉంచబడ్డాడు. పాముల మల్లిగాడు కోసం గాలింపు ప్రారంభమైంది. అన్నారు అన్ని విధాల అన్వేషణ కొనసాగించడం ప్రారంభించారు. మొత్తం శ్రీశైలంలో ఎన్ని దేవతామూర్తులున్నాయో అన్నిటికీ అర్చనలు ఏర్పాటు చేయబడినాయి. శ్రీశైల స్వామి అయినటువంటి మల్లికార్జున స్వామికి అనవరత క్షీరధారాలతోటి శాంతి చేయించవలసిందిగా ప్రార్థించారు కేశవరావు గారు. వాణి అనే ఒక అద్భుత స్త్రీమూర్తిని అన్వేషించేందుకు శ్రీగిరి శిఖరాల మీద హెలికాప్టర్లు తూనీగల్లాగా తిరగాడసాగినాయి. టీవీలు, రేడియోలు, పత్రికలు కేంద్రీకరించబడ్డాయి. ఇది మొత్తం ప్రజలకు అత్యంత ఆసక్తికరమైనటువంటి విషయంగా, ప్రభుత్వ యంత్రాంగానికి ఒక సవాలుగా మారిపోయింది. 1 కోటి రూపాయలైనా ఖర్చు పెట్టేందుకు సంసిద్ధుడైనటువంటి ఒక తండ్రి బిడ్డను దక్కించుకోకపోతే ఇంకా రక్షణ ఎవరికుంటుంది? అందునుంచి తెలుగు నేత్రం విప్పారింది. తెలుగు జీవితం ఒక్క క్షణం రాపిడి నిలిచిపోయింది. కేశవరావు గారి విశ్వరూపాన్ని దర్శించినటువంటి ఎండోమెంట్స్ ఆఫీసర్ విభ్రాంతుడైనాడు. స్వప్నకుమార్ నిశ్చేష్టుడైపోయాడు. ఇంతటి మహత్తర యత్నమంతా 3 రోజుల పాటు కొనసాగింది. కానీ రవ్వంతా అయినా సరే ఫలితాంశం కనిపించలేదు. కేశవరావు గారికి బీపీ 160కి పెరిగిపోయింది. ఆయన పలవరించడం ప్రారంభించారు.
వాణీ 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 అంటూ 2 గంటలకొకసారి ఆయన స్మృతి కోల్పోవటం ప్రారంభించారు. డాక్టర్ల సలహా మీద ఆ చోటు విడిచిపోవాలని నిర్ణయమైంది. దాదాపు స్పృహ లేని స్థితిలో ఆయన ఇంటికి తీసుకుపోబడినారు. స్వప్నకుమార్ నిస్సహాయుడైపోయి బాబుతో ఆయనను అనుసరించి వచ్చేశాడు. అన్వేషణ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. ఆ గుహ లోపల చీకటి గుయ్యారంగా ఉంది. తేమక కూడా ఉన్నట్టుగా అనిపిస్తోంది. సమయం 8 గంటలైందో తెలీదు. అప్పుడు కళ్ళు విప్పిన వాణి దాహంతో నాలుక విరుచుకుపోవటాన్ని గుర్తించుకుంది. ఆమె సాహసాన్ని తెలివితేటలను చూసి ఉన్నవారు కావటం నుంచి నాగాలు ఆమెకు మంచినీరులో ఏదో పసరు కలిపి తాగించారు. దానితో ఆమె స్మృతి కోల్పోయి 72 గంటల తర్వాత ప్రథమంగా కన్నులు విప్పి చూసింది. అప్పటికి నాలుక విరుచుకుపోతోంది. పెదవులు పాలిపోయినట్టు పొడిగా అయిపోయాయి. తన బాధను వ్యక్తీకరిస్తూ సన్నగా మూలిగిందామె. ఆమెలో తిరిగి చైతన్యం వచ్చిందన్న సూచనకు ఆధారం కనిపించగానే పక్కన ఉలికి అలికిడి అయింది. అటు నుండి సుముహూర్తం కోసమని ఎదురు చూస్తున్న రేణు కదిలి ఆమె దగ్గరగా వచ్చింది. మన్నించమ్మా, పట్నవాసం దొరసాని, నిన్ను ఇలా తీసుకురావాల్సి వచ్చిందంటే అది చాలా బాధగానే ఉంది. కానీ నీకు తెలుసు కదా, షైజా దొర పట్టు పట్టినాడంటే విడవడు. నాగభూమి నుంచి వచ్చిన తర్వాత అతడు ఆంధ్రదేశంలో చాలా అపురూపమైన మూలికల్ని సాధించాడు. సత్తదాతు సంజీవని సాధించడంలో నీవు సాయం చేసావు కదా, అతడి ఆదేశాన్ని అనుసరించి నేను ఇలా బంధించవలసి వచ్చింది. కానీ నీ మీద మాకు చాలా గౌరవ పపత్తులు ఉన్నాయని నువ్వు గుర్తుంచుకో అన్నది రేణు. వాణి నవ్వు తెచ్చుకోవాలని పాలిపోయినటువంటి పెదవులు విడిచింది. కానీ అది వృధా ప్రయత్నం అయిపోయింది. ముఖంలోని కాంతి అంతా తగ్గిపోయింది. మంచినీటిలో కలిపి ఇచ్చినటువంటి మూలికల ప్రభావం ఇంకా ఆమె శరీరం మీద డబ్బంతగా పనిచేస్తూనే ఉంది. రేణు నోటికి అరచేయి అడ్డు ఉంచుకుని కువ్వుమని కూత పెట్టింది. ఆ సూచనను అర్థం చేసుకున్నటువంటి వెలుపలి వారు గుహకు అడ్డుగా ఉంచినటువంటి పెద్ద శిలాశకలాన్ని తొలగించినారు. అందరూ లోనికి వచ్చారు. వారంతా నాగాలే. అందరికన్నా ముందుగా వచ్చాడు శైజ. అతని వెనుక కిమో కూడా వచ్చాడు. వారి ముఖముద్రలు అత్యంత ఆసక్తిపూర్ణంగా ఉన్నాయి. లోనికి వస్తూనే శైజ వాణి పాదాల మీద పడిపోయినాడు. ఆమె పచ్చని పాదాలకు నుదురు తాకించి మొక్కులు మొక్కాడు. అతని వెనుక కిమో సహా నాగాలందరూ వంగిపోయి తలలు నేలకు తాకించారు. శ్రీశైల సానువులలో అది చాలా కీలకమైన చోటు. అన్ని దిక్కుల చీకటి గుయ్యారాలాగా పొదలు, అడవి చెట్లు పెరిగి ఉన్నటువంటి రహస్యమైనటువంటి చోటు. అక్కడి నుంచి గణేశ్వరం, గరుడేశ్వరం, ఏలేశ్వరం, మృదంగేశ్వరం, గుప్త మహేశ్వరం లాంటి తీర్థ ప్రాంతాలకు వెళ్లేందుకు గుప్తమైన దారులున్నాయి. ఘంటాకుండుమ, వరాహకుండం, చంద్రకుండం లాంటి దర్శనీయమైనటువంటి తీర్థాలకు వెళ్ళేటటువంటి రహస్య మార్గాలున్నాయి. బిల్వ మల్లీశ్వరుడు, ప్రహళగిరీశ్వరుడు, మాతంగేశ్వరుడు, నవనందులు, నవదుర్గలు, నవభైరవులు, కదళీ భైరవుడు లాంటి దైవ సన్నిధులకు ప్రాచుర్యం కాని బాటలున్నాయి. అక్కడ ఒక ఎత్తైనటువంటి రాతి మీద నిలిచి చూస్తే శృంగత్రయం దర్శించవచ్చు. అవి శ్రీశైల స్వామి అయినటువంటి మహేశ్వరుని త్రిశూల అలగ్రహాల వలె కనిపిస్తూ ఉంటాయి. అంత కీలకమైనటువంటి చోటు ఒకటి ఉందని తెలుసుకోవటం సాధారణ యాత్రికులకు దుస్సాధ్యం. స్థానికులైన వారికి అసాధ్యం కూడా. అయితే ఈశాన్య ప్రాంతం నుంచి దక్షిణాది వరకు మూలికల అన్వేషణలో పురోగమించినటువంటి నాగాల నాయకుడు శైజాకు అది అలవాటైన విద్య. అందునుంచి అటువంటి చోటును ఎంపిక చేయగలిగినాడు. ఆ చోటు ఎంతో కీలకమైనది. నవాగతురాలైనటువంటి వాణి ఆ విషయాన్ని అర్థం చేసుకుంది. నాగరికులు చొరరాని స్థావరాలకు ఆటవికులు సునాయాసంగా వెళ్ళగలుగుతారని ఆమెకు తెలుసు. వారందరూ తన పట్ల అమిత గౌరవాన్ని ప్రదర్శించిన తర్వాత రమ్మంత స్థిమితపడిందామె. ఒకసారి తనను తాను పరిశీలించుకుంది. తాను ధరించిన అలంకారాలేమీ స్థానభ్రంశం కాలేదు. ఎలక్ట్రానిక్ వాచ్లో సమయం 8 గంటలు సూచిస్తూ ఉంది. తారీఖు చూసి ఉలికి పడిందామె. ఇప్పటికీ తాను కారు దిగి వచ్చి 4వ రోజు గడుస్తూ ఉంది. స్మృతి విహీనంగా 3 రోజులు గడిచిపోయిన తన సంగతి తలుచుకోగానే ఆమెకు ఉవ్వెత్తున కోపం వచ్చింది. తన కోసం దిగులు పెట్టుకుని ఏడ్చే కన్నబిడ్డ, అనుక్షణం పరితపించే కట్టుకున్నవారు జ్ఞాపకం వచ్చారు. ఈ సంగతి తెలిస్తే తండ్రి స్థితి ఎలా అవుతుందో ఆమెకు తెలుసు. అవన్నీ మననం చేసుకుని తరువాత రవ్వంతా కళవళ పడిందామె. అప్పటి వాణిలాగా సాహసోపేతంగా సమస్యల మధ్యన పురోగమించే స్థితి ఇటీవల మార్పులు ఆమెను దూరం చేసేశాయి.
తల్లి ఇల్లాలు అనేటటువంటి రెండు మహత్తరమైనటువంటి పవిత్రమైనటువంటి బాధ్యతల వల్ల ఇప్పుడు ఆమె బందీ అయింది. ఇప్పుడు ఏమి ఆలోచించినా ఆ కర్తవ్యాలకు అనుగుణంగానే ఆలోచించాలి. అందునుంచి ఈ ఛాలెంజ్ని ఆత్మవిశ్వాసంతో స్వీకరించేందుకు ఆమె రవ్వంతా వెనుకంజ వేసింది. శైజ నాగజాతీయులైనటువంటి దొరల ఆత్మ విశ్వాసం మీద మూడి ఆట తర్వాత నేను చాలా విశ్వాసాన్ని ఏర్పరచుకున్నాను, కానీ దురదృష్టవశాత్తు ఆ నమ్మిక జీవితాంతం నిలిచిపోకుండా ఇప్పుడు దిగజారిపోయింది. ఎందుకో తెలుసా? నీవు ఒక ఇల్లాలివి, ఒక తల్లిని వంచనతోటి తీసుకుని వచ్చేసావు, నువ్వు నన్ను బంధీని చేసావు అన్నదామె. వివసమైనటువంటి కోపంతో బిడ్డ మీద పరితాపంతో ఆ మాటలు అన్నదామె. ఆ మాటలు ఆటవిక న్యాయానికి నిలిచేటటువంటి నాగాల దొర శైజాను శూరాల వలె గుచ్చినాయి. అన్నిటినీ మించి బంధీని చేశావు అన్న మాటను అతడు భరించలేకపోయాడు. దుఃఖభారంతో ఖిన్నుడయ్యాడు. పట్నవాసం దొరసాని, ఆనాడు మోటీ ఆటలో మా మీద సునాయాసంగా గెలిచావు, నాగమణిని సాధించావు, ఆ తర్వాత సప్తధాతు సంజీవని మూలకలను సంపాదించిచ్చావు. నీ తనువు మహాసర్పరేఖలు ముద్రితమై ఉండటం నుంచి పవిత్రమైనది. మీ తెలుగువారికి ఆ పద్మావతి, ఆ కాకతమ్మ, ఆ కనకదుర్గమ్మ, ఆ భ్రమరామిక ఎంత పవిత్రమైనవారో మా నాగజాతీయులందరికీ నీవు అలాంటి అంబవు. నిన్ను బంధించడం అన్న ఆలోచన మా మనస్సులోకి కూడా రానే రాదు. రెండు కారణాల వల్ల నిన్ను ఇక్కడికి తీసుకుని వచ్చి కాపాడుకోవటం నాకు అవసరమైంది తల్లి అన్నాడు శైజ. అవునమ్మా, అపార్థం చేసుకోకు అంటూ అర్థించింది రేణు. హీమో సాగిలి ఆమె పాదాల మీద పడ్డాడు. శైజ మాటలన్నీ విని వారి ప్రవర్తన పరిశీలించిన తర్వాత విభ్రాంత అయిపోయింది వాణి. మిగిలిన నాగాలు ఎంతో ఆరాధనా భావంతో ఆమె వంక చూస్తున్నారు. వాణి తన జీవన వాహినిగా అనివార్యంగా మరొక మలుపును తిరుగుతోందని భావించింది. జీవితం అనేది ఏకోన్ముఖ ప్రయాణం కాదు, బ్రతుకు పథంలో అందరూ బాటసారులే. ఎవరిదాళ్ళు ఎప్పుడు ఎలాంటి మలుపు తిరుగుతాయో ఊహించడం ఒక విధాతకే చేతనవును. అనివార్యమైనటువంటి పరిణామాలు ఎదురు అయినప్పుడు ఇతపూర్వం ఆశించినవి, అందుకున్నవి, అందరానివి అన్నీ తలపుకు వస్తాయి. ఆ బంధాలు దుఃఖాన్ని మాత్రమే ఇవ్వగలుగుతాయి. ధీశక్తి మనోధృతి కలిగిన వారి సంగతి ఎందుకు విభిన్నంగా ఉంటుంది? తల్లి, తండ్రి, అక్క, చెల్లి కడుపు చేర్చుకుని వచ్చినటువంటి తనయుడు, కట్టుకుని ప్రేమిస్తూ ప్రేమించినటువంటి భార్య, భర్త, మిత్రులు వీరందరినీ మానవ ప్రాణులు ప్రేమిస్తాయి. అంతవరకు చైతన్య స్ఫూర్తి కలిగినటువంటి ఈ శరీరంలో స్పందనలు కొనసాగినంతవరకే. ఒకవేళ అనూహ్యమైనటువంటి సమయంలో అర్ధాంతరంగా ఈ ఊపిళ్ళు కనుక ఆగిపోతే ఆ బంధాలన్నీ ఏమైపోతాయి? ఏడ్చేందుకైనా సమయం చాలని ఈ విపరీతమైనటువంటి ప్రయాణ సమయంలో వారి పలకరింపులు అంతర్లోకాలను స్పృశించడానికి, ఆనందానికి, విషాదానికి, ఆత్మీయతలకు, ఆరాటాలకు అతీతమైనటువంటి మానసికావస్థ ఏదో ఒకనాడు ప్రతి ప్రాణికి అనివార్యం. వాణి సాలోచనగా వారి వంక చూసింది. ఆత్మవిశ్వాస పూర్ణమైనటువంటి ఆ చూపులు అంతర్లోకాలలోని ధీశక్తులు చాటి చెప్పేటటువంటి వాడి బాణాల వలె అయినాయి. దొరా, నా మీద మీకున్నటువంటి అభిమానానికి కృతజ్ఞతలు. ఎందుకైతేనేమి, నా అనుమతి లేకుండా నన్ను తీసుకొచ్చారు. నన్ను సుషుప్తావస్థలో 3 మహారాత్రులు ఉంచారు. ఈ కొండ గుహలో గుప్తంగా దాచారు. ఆ కారణం ఏమిటో ఇప్పుడైనా నేను తెలుసుకోవచ్చునా అని అడిగింది వాణి. నాగాలందరూ శైజావంక చూస్తున్నారు. అతని సమాధానం తల్లి కోసం ఎదురు చూసేటటువంటి తన బిడ్డతో కలిపేదిగా ఉండవచ్చు, లేదా అందరి నుంచి తనను దూరం చేసేదిగా అయినా ఉండవచ్చు. కానీ వాణి మాత్రం నిర్లిప్తంగా స్థితప్రజ్ఞనాలైన దానిలాగా నిలబడిపోయింది. పట్నవాసం దొరసాని, నిన్ను తీసుకురావడానికి ప్రథమ కారణం మా స్వార్థం, కానీ రహస్యంగా దాచడం, అనివార్యంగా నీవు వచ్చేలా చేయటం అంతా నీక్షేమం కోసమే తల్లి. నీ వంటి అరుదైన వ్యక్తులు ఆ శ్వేతనాగు పాల పడకుండా కాపాడుకోవటం మా విధి కాదా అని ఎదురు ప్రశ్న వేశాడు శైజ. వాణి శ్వేతనాగు పేరు వింటూనే విచలితయింది. ఆమె మనోనేత్రం ముందు మెరుపులు మెసినాయి. ఆనాటి తురిఘట్టంలో శ్వేతనాగు పగ ఏమైపోయింది అని తాను అడిగినప్పుడు వాసుకి సమాధానం చెప్పకుండా అదొకలాగా నవ్వి వెళ్ళిపోవటం జ్ఞాపకం వచ్చింది ఆమెకు. వెన్నులోంచి వణుకులాంటి ఉద్విగ్నత ప్రారంభమైంది. ఆ పేరు వింటూనే ఆమె ముఖం ఉజ్వలంగా మారిపోయింది. ఆనాడు వేణుగోపాలస్వామి సన్నిధిలో అంతర్ధానమైనటువంటి శ్వేతనాగు ఈనాడు శ్రీశైలస్వామి సన్నిధిలో ప్రత్యక్షం కావటం చిత్రాతి చిత్రం అనిపించింది ఆమెకు. అయితే శ్వేతనాగు అంటూ అలా సజీవ శిల్పంలాగా నిలిచిపోయిందామె. మాటలు పెగలలేదు. అవును తల్లి,
ఈ పర్వతాల మీద తృణజ్యోతి కాశజ్యోతి అని విచిత్రమైనటువంటి మూలికలు ఉన్నాయి. వాటిని సంపాదించాలంటే మాకు నీవు కావాలి. అది ప్రథమ కారణం. ఈ మధ్యనే నేను తెలుసుకున్నాను. వాసుకి చెప్పింది, శ్వేతనాగు నాగమణిని ధరించిన నిన్ను చేరలేక సమయం కోసం వేచి ఉంది. దానిని 2.5 లక్షల విలువైనటువంటి హారంగా రూపొందించినాడు నీ తండ్రి. అందునుంచి శ్రీశైలం వస్తూ దాన్ని నీవు భద్రపరిచి వచ్చావు. వాసుకి చెప్పకపోయి ఉంటే పరిణామాలు వేరుగా ఉండేవి. అందునుంచి ఈ సాహసం చేశాను తల్లి, నీ బిడ్డ చేసినటువంటి పనిగా భావించి నన్ను క్షమించు తల్లి అన్నాడు శైజ అంజలి ఘటిస్తూ. వాసుకి పేరు వింటూనే వాణికి శ్రీగుళ్ళు గిర్రులను తిరిగినట్టుగా అనిపించాయి. అయితే ఆమె వివేచన కాంతులు చిమ్ముతూనే ఉంది. మిగిలినటువంటి తాళపత్రాలను సాధించే అవకాశం చేజారిపోలేదు. అద్భుతమైనటువంటి విజ్ఞానం లోకానికి అందించేటటువంటి దారులు ఇంకా మూయబడలేదు. ఆమె నేత్రాలు నక్షత్రాలాగా ఉజ్వలమైపోయాయి. అయితే వాసుకెక్కడా అని అడిగింది ఆమె. రాతల్లి అంటూ వినయంగా దారి చూపాడు నాగాల నాయకుడైనటువంటి శైజ. అద్భుతమైనటువంటి ఒక మానసిక అవస్థలో అతని వెంట అడవిదారులు పట్టి నడుస్తూ ఉంది వాణి. కొండ దొరువుల్లో నీరు తాగుతూ సూర్యాస్తమయం అయిందాక నడిచారు వారు. రమ్మంత విసురుగా వీస్తున్నటువంటి కొండగాలి పీల్చుతూ రాతి చట్టులలోంచి ఉబికి వచ్చేటటువంటి అమృతధారలు తాగుతూ ఉంటే అధికంగా నడవటం నుంచి కలిగినటువంటి ఆయాసాన్ని మర్చిపోయింది వాణి. రవిబింబం నడిబినింటికి చేరాక శైజ వెళ్ళి ఏవో దుంపలు మూలికలు తెచ్చి ఇచ్చాడు. అవి తిన్న తర్వాత వాణికి ఆకలి కూడా తెలియలేదు. మూలికలలో అతి సాధారణమైనది ఉన్న విధంగానే అమిత శక్తివంతమైనవి కూడా ఉన్నాయి. మందులలో వాడేటటువంటి రసాయనాలు ఈనాటికి మూలికల నుంచే కదా తయారవుతూ ఉన్నాయి. అయితే కాలగతి వక్రించింది. ఈనాటికి మూలికల శక్తి సంపన్నత గురించి విజ్ఞానం శృతి పదాలలో నుంచి తొలగిపోయింది. శైజాకు ఆ పరిజ్ఞానం కావలసినంత ఉంది. ఆకలి దప్పిక నిద్రలేమి అధికమైనందువల్ల కలిగేటటువంటి ఆయాసాన్ని వాటి ద్వారా తీర్చుకోవటం అతడికి బాగా తెలుసు. ఆ విషయంలో నాగానాయకుని ప్రజ్ఞాపాఠవాలు అసాధారణమైనవి. బాగా చీకటి పడుతున్న వేళకు వారు ఒక లోయ ప్రాంతానికి వచ్చారు. అల్లంత దూరంలో కృష్ణ సలిల ధారలు జలజల పారుతూ చిన్నగా శబ్దం చేస్తూ ఉన్నాయి. ఏటి మీద నుంచి విసురుగా వచ్చి శీతల వాయువులు శరీరాల్ని చురుక్కుమనిపిస్తూ ఉన్నాయి. అమ్మా పట్నవాసం దొరసాని, శ్వేతనాగు పగ నుంచి నిన్ను విముక్తం చేయగల అద్భుతమైనటువంటి స్త్రీమూర్తి ఇక్కడే ఉంది. నీకు కూడా తెలుసు కదా ఆమె పేరు వాసుకి. ఆ తల్లి సూచనలను అనుసరించి మాత్రమే నిన్ను నిర్బంధించాల్సి వచ్చింది. లోనికి వెళ్ళమ్మా అంటూ లోనికి దారి చూపించాడు శైజ. కిమో రేనో మిగిలిన వాళ్ళంతా అబ్బురపడి చూస్తూ ఉన్నారు. వాణి తన చుట్టూ కమ్ముకున్నటువంటి చీకటిని చీల్చుకుని ముందుకు చూడాలని ప్రయత్నించింది. కాంతి చక్రాల వంటి కన్నులు చీకటిలో ఆత్రంగా దారి కోసం అన్వేషించసాగాయి. ముందుగా తాను ఒక గుహ దగ్గర నిలబడి ఉన్నట్టుగా గుర్తించిందామె. ఆ గుహ ముఖానికి పెద్ద శిల అభ్యంతరంగా నిలిచి ఉంది. పక్క నుంచి సన్నని దారిలోనికి వెళ్లేందుకు అనువైనటువంటి ఏర్పాటు అని గుర్తించిందామె. సాహసోపేతమైనటువంటి వాణి జీవితంలో ఇలా చీకటి దారుల వెంట చొచ్చుకుపోవటం అనేది అపురూపమైనటువంటి విషయం ఏమీ కాదు. అడుగు ముందుకు కదిపేందుకే నిర్ణయించుకుంది. తిరిగి వచ్చేది రానిది తెలియని చీకటి దారిలో అడుగిడుతూ చివరిసారిగా శైజా వంకకు చూపుని మరల్చింది వాణి. ఆమె గుండె నిబ్బరాన్ని తలపోస్తూ కనులు మరింత విశాలం చేసి చూస్తూ ఉన్నాడాయన. రెప్ప వేయడం మర్చిపోయాడు. పట్నవాసం దొరసాని, ఈ కొండ మీద కొలువు ఉన్నటువంటి వృద్ధ మల్లికార్జునుడు నీ గుండెలో కొలువు ఉండి నిన్ను కాపాడుకుంటాడు. అడుగు ముందుకు వేయటమే కదా నీ అలవాటు. వెళ్ళు తల్లి, నీవు తిరిగి వస్తే నీ పాదాలకు నుదు తాగించి నా బతుకు పునీతమైందనుకుంటాను. నీవు రాకుంటే ఈ గుహ ముందే నా తలను బద్దలు కొట్టుకొని ప్రాణాలు విడుస్తాను. వెళ్ళిరా తల్లి అంటూ వీడ్కోలు చెప్పాడు శైజ. చీకటి తెరమాటున రహస్యంగా కన్నీరు దూచుకుని రేణు వాణి కృతనిశ్చయురాలైంది. గుహముఖానికి అడ్డుగా ఉన్నటువంటి రాతి చట్టు వెనక ఉన్నటువంటి సన్నని కాలిబాటలోనికి ప్రవేశించింది. కీచురాళ్ళు కిర్రుమంటున్నాయి. కొండ మీద కొలువున్నటువంటి దైవాన్ని తలపోస్తూ ఉస్సురని నిట్టూచ్చాడు శైజ. కాలి కింద పడుతున్నటువంటి శిలాశకలాలు చెదురుతున్నాయి. కన్ను పొడుచుకున్న కనిపించని కటిక చీకటి దారి వెంట పురోగమిస్తూ ఉంది వాణి. గుహ వెంట లోపలికి ప్రవేశించిన తరువాత ఒక ఉద్విగ్నతకు లోనైందామే. కొంత దూరం చీకటిలో నడిచాక కంటికెదురుగా అరచేయి ఉంచుకున్న కనిపించినటువంటి స్థితి అయింది. ఆ పెను చీకటి క్రవ్వల ఏమున్నదో అవతల ఏమున్నదో ఒక్క వాణికే కాదు మరెవ్వరికైనా ఊహించరానిది. అయినా తన అన్వేషణ పర్వంలో వాణి రవ్వంతైనా వెనుకంజ వేయలేదు. అడుగులు నెమ్మదిగా కదుపుతూ మునుముందుకు పురోగమిస్తూ ఉండిపోయింది. ఆ గుహ లోపల గాఢాంధకారం ఒకటే కాదు మరెన్నో అవాంతరాలు ఎదురు కావటం ప్రారంభించినాయి.
ఎట్టి స్థితిలో అయినా క్షుద్రమైనటువంటి హృదయ దౌర్బల్యాన్ని దరిచారనివ్వని వాణికి అవి అగ్ని పరీక్షలైనాయి. గాలి కదలికలకి నిలిచిపోయినటువంటి భయంకరమైనటువంటి ప్రశాంతత ఎదురైంది. అది మనసును గుబ్బెలెత్తి పాడు చేస్తూ ఉంది. శ్వాస కూడా అతి ప్రయత్నం మీద తీయవలసి వస్తోంది. అంతకంతకు ఆయాసం అధికమవుతోంది. ఆ కాటుకు చీకటి నిండినటువంటి గుహలో గాలి సైతం స్తంభించిపోయినటువంటి భయంకరమైనటువంటి ప్రశాంతతలో మనశ్శక్తులన్నింటినీ సమీకరించుకుని ఒక్కొక్క అడుగు వేస్తోంది వాణి. 4 అడుగులు వేశాక సముద్ర అంతర్భాగంలో కొన్ని కిలోమీటర్ల లోతున నిశ్చల జల సమాధిలో లావా పర్వతం బద్దలైనట్టు చప్పుళ్ళు వినిపించసాగాయి. గుహాంతర్భాగంలో రాతిగోడలు పెళ్లలూడిపోతున్నాయేమో అనిపించేటంతటి ప్రళయ శబ్దాలు చెవుల్ని తూట్లు పొడుస్తున్నట్టుగా అనిపించాయి. మహాదేవుడు పూరించినటువంటి శంఖనాదానికి మంచుకొండలు కదిలిపోయినట్టుగా వణికిపోయింది వాణి. ఆ అఖండమైనటువంటి శంఖనాదం అద్భుతమైనటువంటి ఓంకారనాదమే. దానిని ఎవ్వరూ పూరించలేరు. గుహల అంతర్భాగాలలో గాలి రవ్వంత కదిలినా వినిపించేటటువంటి విచిత్ర నాదం అది. కొండ గుహలలో బాగా లోపలకు చొచ్చుకుపోయాక ప్రకృతి సహజంగా వినిపించేటటువంటి ఓంకారనాదం అది విని వాణి ప్రథమంలో తుళ్ళింతలైంది. కానీ కొద్ది క్షణాలలో తన ఉలికిపాటుకు కారణభూతమైనటువంటి ధ్వని గుహాంతర్భాగాలలో ప్రకృతి సహజంగా ఎదురయ్యేటటువంటి వింత అని గ్రహించింది ఆమె. కోటీశ్వరుడైనటువంటి కేశవరావు గారి హృదయ స్పందనను శాసించగల అపరూపమైనటువంటి బిడ్డ ఆమె. చిన్నతనం నుంచి అపారమైనటువంటి శ్రద్ధలతోటి తొలతూగిన సంపదలలో తొలతూగినటువంటి అదృష్టవంతురాలు. ప్రేమించిన మగవాడిని తనవాడినిగా చేసుకోగలిగినటువంటి భాగ్యశాలిని. తనవాడైన పురుషుని వల్ల బతుకును ధన్యం చేసుకుని అర్థాలను పండించుకుని అల్లరి కృష్ణునికి జన్మ ఇచ్చినటువంటి మాతమూర్తి. కారులోంచి దింపినటువంటి కాలు, కార్పెట్ మీద ఉంచగలిగినటువంటి ఆనందకరమైనటువంటి జీవితం అన్నీ వదులుకుని ఒక దిక్కుమాల కొండ గుహలో చీకటి గుయ్యారంలో ఒంటరిగా ప్రయాణాలకు తెగించి అడుగు ముందుకు వేస్తోంది వాణి. అదంతా విజ్ఞానపు వెలుగు లోకల్లో కొత్త దారులు నిర్మించాలన్న తపనతోనే చేస్తోందామె. తన కోసం ప్రాణాలు అర్పించేందుకు సైతం నడుం కట్టినటువంటి గురుదేవుడు ప్రొఫెసర్ కృష్ణస్వామి నిర్దేశించినటువంటి వెలుగుపాట అది. ఆమె మనోమయ ప్రపంచం విజ్ఞానపు వెలుగుతోటి నిండిపోయింది. ఆ వెలుగు లోకంలో నిలిచినటువంటి వాణికి గుహలోని చీకటి చీకటిగా అనిపించలేదు, ఒక అభాసగా మాత్రమే అనిపించింది. అలా ఎంతసేపు నడిచిందో. క్రమంగా శరీరంలోని ప్రతి అడుగును గుబులెత్తించేటటువంటి గంభీరమైన అఖండనాదం తగ్గిపోయింది. వాణి దారి కనిపించకపోయినా అడుగులు చురుగ్గా వేస్తూ నడుస్తూ ఉంది. మరి 4-5 అడుగులు ముందుకు పోయాక ఖస్సుమని లేచినటువంటి చప్పుడైంది. ఆ ఫూత్కారం వాణి పాదాల దగ్గర వెచ్చగా తగులుతోంది. తనకి ఇంకా జీవితంలో చివరి గడియలు సమీపించినాయని భావించింది వాణి. ఊఫ్ అంటూ ఆ పూత్కారం వెన్నులో వణుకు పుట్టిస్తూ ఉంది. 1, 2 అయింది. ఆ శబ్దాలను అందుకుని గుహలో ఉన్నటువంటి కొన్ని 100 నాగులు ఊపిరి తిప్పుకోకుండా పూత్కారాలు చేస్తున్నాయి. వాణికి శరీరం అంతా శ్వేత బిందువులతోటి తడిసి ముద్దలా అయిపోయినటువంటి హృదయ స్పందనలు అనుక్రమం నుంచి దారి తప్పుతున్నట్టుగా అనిపించింది. బతుకు బంధాలన్నీ తెగిపోయాయని అనిపించినటువంటి ఆ చివరి క్షణంలో ఆమెకు ముందుగా జ్ఞాపకం వచ్చిన వాడు చిలిపి కృష్ణుడు. మాతృత్వం తాలూకు మహనీయమైనటువంటి ఆకాంక్షతోటి ఎత్తి ముద్దాడితే గుండెల మీద తన్ని తన ముద్దు తీర్చేటటువంటి చిన్నారి కృష్ణుడు. తన గురుదేవుడు తన కోసమని చేసినటువంటి అపరూపమైనటువంటి త్యాగానికి గుర్తుగా వారి పేరు పెట్టుకున్నటువంటి ముద్దు కృష్ణుడు. ఆ లేత చేతులు తిరిగి తన చెంపల్ని తాకుతాయో లేదో. తాను ఈ దిక్కుమాలినటువంటి చీకటి గుహలో శ్వేతనాగు పగకు బలి అయ్యి సమాధి అయిపోతే చిన్ని కృష్ణుని ఆకతాయి పన్నని ఎవరు జ్ఞాపకం చేసుకుంటారు? తల్లి మమత కడుపున పడ్డప్పుడే అల్లరి ప్రారంభించాడు. ఆరోగ్యాన్ని అటు ఇటు చేశాడు. తనకు బిడ్డ కలుగుతాడన్న ఆనందంతో ఆ బాధలన్నీ తాను సంతోషంగా అనుభవించింది. ఆమె అలా ఉంటే కేశవరావు గారు తన బిడ్డ అయినటువంటి వాణి కలత పడుతోందని, నలతగా ఉందని కలత చెందుతూ ఉండేవారు. నెలలు నిండాక చిన్ని కృష్ణుడు మాటుకోసంలో గిరగిరా తిరగటం, ఈడ్చి ఈడ్చి తనడం ప్రారంభించాడు. కిలికించితాలు అయినాయి, పులకింతలైనాయి. మాతృప్రేమ మందాకనిలా పొంగువారింది. చివ్వున కడుపు చీల్చుకుని భూమి మీదకు వచ్చాడు వాడు. ఎత్తుకుంటే గుండెను తన్నేవాడు, ముద్దాడపోతే చెంపలను రక్కేవాడు, ముద్దు చేయపోతే బట్టలన్నీ తడిపేసేవాడు. ఎన్ని అల్లరి పళ్ళు వాడు చేసింది అయింది. 2 పళ్ళు వచ్చాక పైట చాటున దాచి పాలివ్వబోతే చన్మనలు కొరికి కళ్ళ వెంట నీరు తెప్పించాడు. ఆ చీకటి గుయ్యారంలో చివరి క్షణాలుగా భావించినటువంటి ఆ క్షణాలలో మాతృత్వం తాలూకు మధుర స్మృతులన్నీ ఆమెను కలత పెట్టినాయి. మనసు మండుతున్నటువంటి నెగడులా అయింది.
ఆంతర్యం అగ్నిగుండమే అయింది. అయినా వాణి వెనకడుగు వేయలేదు. తెగించిన మొండిలా చట్టుబడిన రాతి బండలాగా అడుగులను ముందుకే పోనిస్తూ ఉంది. ఆ ప్రదేశం అంతా నిండినటువంటి ఊత్కారాలు, అక్కడ కొన్ని వందల నాగులున్నాయని అనుక్షణం గుండె మీద గుద్దినట్టుగా తెలుస్తూ గుర్తు చేస్తూ ఉన్నాయి. మరికొన్ని అడుగులు ముందుకు వేశాక రామంత వెలుగురేఖ కనిపించడంతో విభ్రాంత అయింది వాణి. ఆ చీకటి గుహలో వెలుగుకు ఆస్కారం ఏముంది అని తనను తాను ప్రశ్నించుకుంది. ఆ గృహ మార్గం లోపల ఎక్కడో ఒక బహిరంగ ప్రదేశానికి చేర్చుతోందని కొద్ది క్షణాల తర్వాత గుర్తించిందామె. ఆమె ఊహలు నిజం చేస్తూ కొండదారి పైకి వచ్చినట్టుగా తోచింది. ఆ తరువాత చదరంత ఆకాశంలో నాలుగు చుక్కలు కనిపించినాయి. కొండ మీద నుంచి గుహలోనికి ఒక పెద్ద వెలుగు ఉందని, అందునుంచి గాలి వెలుతురు కనిపిస్తూ ఉన్నాయని అర్థమైంది. అక్కడ ఆకాశం కింద చుక్కల వంకరను చూస్తూ క్షణం సేపు ఊపిరి పీల్చుకుంది వాణి. ఆ చోటున కొన్ని మొక్కలు మెరుస్తూ కనిపించాయి. ఆ వెలుగులో ఒక ఎత్తైనటువంటి రాతి వేదిక కనిపించింది. దానిమీద పద్మాసనం వేసుకుని నేతాలు నిమీలితం చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి స్త్రీమూర్తి కనిపించింది. విధాత అనేటటువంటి మహాశిల్పి చెక్కినటువంటి శిల్పంలా ఉన్నదామె. ఆమె ముఖం అలలన్నీ ఆగిపోయినటువంటి సముద్రంలా చాలా ప్రసన్నంగా కనిపించింది. రెప్పల కదలిక అయినా లేదు, ఊపిళ్ళు తీస్తున్నటువంటి జాడ లేదు. ఆ శరీరంలో చైతన్యం అనే చర్మనేత్రాలు కనిపించలేదు. పెదవి కదపాలంటే భయపడింది వాణి. ఆ వేదిక ముందు నుదురు నేలను తాకించి మాదంగేశ్వరునికి ముక్కులిడుతున్నటువంటి మహాసర్పంలా తలబాల్చిందామె. హృదయభారమై వెన్నంటి వస్తున్నటువంటి బతుకు బంధాలన్నీ క్షణికాం పటవచ్చలైపోయాయి. మనసు అన్ని ఆలోచనలకు అతీతంగా తెల్లని కాగితంలా అయిపోయింది. సోదరీ స్వాగతం అన్న మాటలు విని ఉలికిపడి కన్నులు విప్పి చూసింది వాణి. వాసుకి నవ్వుతూ నిర్మలంగా తరంగిణి పొంగులు వాడుతున్నట్టుగా అనిపించింది. తిరిగి వాసుకి మధుర వీణపై వేదనాదాలను పలికించుతున్నట్టుగా కంఠాన్ని విప్పింది. సోదరి స్వాగతం, తిరిగి ఎంత కాలానికి చూడగలిగానమ్మా నిన్ను. విజ్ఞాన వెలుగులోనికి రహదారులు నిర్మించాలని నీవు ఆశించినావు, ఆపదల పాలైనావు. యోగి ఇచ్ఛాపూర్వకంగా తనువు చాలిస్తూ ఈ విషయం నాకు తెలియజేశారు. అప్పటి నుంచి నీకోసం ఈ మహాగరుడ యాగం ప్రారంభించాను. యోగికున్న శక్తులు నాకు లేవు, అందునుంచి తక్షణం నిన్ను కాపాడలేదు. ఆ గరుడయాగం ఫలిస్తే నిన్ను కాపాడగలను, కానీ అందాక నీవు సజీవంగా ఉండాలి కదా అన్నదామె. యోగి చనిపోయాడని వినగానే వాణికి మనసంతా వెలికిగా అయింది. కానీ వాసుకి అంటున్న మాటలు వెంటనే ఆలోచన సముద్రంలో ముంచెత్తినాయి. ఇంతకు నాకిప్పుడు వచ్చిన ఆపదేమిటి అన్నదామె. వాసుకి పెదవులు రవ్వంత కదిపి మందహాసం చేసింది. పిచ్చిదానా, ఒకప్పుడు నీవు అడిగా గుర్తుందా, నాగమణి వల్ల శ్వేతనాగు నిన్ను చేరలేకపోయినా దాని పగ ఆశాంతం కాలేదు. నీవు నీకోసం పరితపించే తండ్రి, నువ్వు ప్రేమించే భర్త, బిడ్డ కలిగిన దానవు. నీ కంటి వెలుగులే ఆ ఇంటి వెలుగులు. ఆ వెలుగు ఆరిపోతే వారికే కాదు నాకు కూడా బతుకంతా చీకటవుతుంది అన్నదామె. వాణి ఏం చెప్పేందుకు తోచక నిర్విణ్ణురాలైంది. శ్వేతనాగు ఇంకా తనను వెంటాడుతూ ఉందా? ఆనాడు తాను కలలో చూసిందంతా అసత్యమేనా? ఆలయంలో కనిపించింది శ్వేతనాగు నిజస్వరూపం కాదు? ఆమెకు లోకమంతా తలకిందులైనట్టుగా అనిపించింది. శ్వేతనాగు నుంచి తనకింకా ఇంత ప్రమాదం పొంచి ఉన్నది అనుకోవటమే భయంగా ఉంది. సోదరి వాసుకి విజ్ఞానపు లోకానికి విస్తృతమైనటువంటి రహదారులు నిర్మించాలని నన్ను ఆదేశించారు ప్రొఫెసర్ కృష్ణస్వామి. అందుకే నేను ఈ ప్రయత్నంలోకి దిగాను. దైవాంశ కలిగినటువంటి శ్వేతనాగు నన్ను ఎందుకు వెన్నాడుతోంది అని అడిగింది వాణి. ఆ ప్రశ్నకు ఇతపూర్వకంగానే నవ్వి ఊరుకుంది వాసుకి. శ్వేతనాగు నిన్ను వెన్నాడుతోంది. ఆనాడు శ్వేతనాగుతో పాటు నిన్ను వెన్నాడాను నేను. ఈనాడు యోగి లేకపోయినా వారి ఆదేశాన్ని అనుసరించి నిన్ను రక్షించుకోవటం నా కర్తవ్యమైంది. అవసరమైతే అందుకోసం మరొక మారు సర్పయాగం చేస్తాను. ఆ శక్తిని సమీకరించుకుందుకే నేనిక్కడ మహాగరుడ యాగం చేస్తున్నాను. అవసరమైనప్పుడు నా అంత నేనుగా వచ్చి నా కర్తవ్యాన్ని నెరవేర్చుకుంటాను. అందుక నిన్ను నీవే రక్షించుకోవాలి. ఇప్పుడు నీవు తిరిగి వెళ్లేందుకు దారి చెప్తాను అంటూ లేచి వెనుక ఉన్నటువంటి ఒక రాతిని పట్టి లాగింది వాసుకి. వాణి కొద్ది అడుగులు నడిచి కొండచర్య మీదకు వచ్చేసింది. జరీపులు కుట్టినటువంటి దుప్పటిలా ఉంది ఆకాశం. దూరంగా శ్రీశైల శిఖరాలు చీకటి రాసి పోసినట్టుగా కనిపిస్తున్నాయి. తాను బయలుదేరిన చోటుని గుర్తించేందుకు ప్రయత్నిస్తూ నడుస్తోంది వాణి. సరిగా అర్ధరాత్రి సమయంలో వాసుకితో సంభాషించిందామే. కొన్ని శతాబ్దాల పాటు జీవించి ఇచ్ఛాపూర్వకంగా తనువు చాలించాడు యోగి. అతనితో పాటుగా అద్భుతమైనటువంటి శక్తులెన్నో పంచభూతాల్లో కలిశాయి. ఆ శక్తులన్నీ పొందగలిగేందుకు మహాగరుడ యాగాన్ని చేస్తూ ఉంది వాసుకి. కుడంగు దొర కృష్ణ సర్పానికి తన అసువులను ఆహుతి ఇచ్చాడు. ప్రాణ సమానంగా భావించేటటువంటి ప్రొఫెసర్ కృష్ణస్వామి
మా మృతప్రాయులయ్యి సయ్యం మీద పడి ఉన్నాడు. ఇవన్నీ తలుచుకుని కిన్నురాలైంది వాణి. ఆమె ఆంతర్యంలో మూగదాని వలె రోదించింది. ఒకప్పుడు తాను స్వేదనాగు పగ నుంచి బయటపడగలిగింది అంటే అందుకు మహనీయులైనటువంటి వారి అండదండలు అక్కరకు వచ్చినాయి. ఒక వంక వెన్నుతటి నడిపించే కృష్ణస్వామి, మరొక వంక తన ఆదర్శాలను ఆదరించే తండ్రి, గౌరవించే ప్రియుడు, అపరూపమైనటువంటి ఆతిథ్యం ఇచ్చినటువంటి కుడుంగుధర, యోగి, శివంగి, సింగడు వీరంతా తనను రక్షించారు. వారిప్పుడు లేరు. తండ్రి, భర్త తన కోసం బాధపడగలిగిన వారే కానీ కర్తవ్య సాధనలు చేయూత ఇవ్వగలిగేవారు కాదు. ఇప్పుడు మిగిలినటువంటి ఒకే ఒక్క ఆధారం ప్రొఫెసర్ కృష్ణస్వామి. కానీ వారు శ్వేతనాగు వల్ల అచేతనంగా సయ్యం మీద పడి ఉన్నారు. చీకటిలో మిగిలి ఉన్నటువంటి ఆశాకిరణం వారొక్కరే. తెల్లవారు జాముకు వరకు నడిచిందామె. వేగుచుక్క పొడుస్తూ ఉండగా ఒక ఆలోచన మెరుపులా వచ్చింది. అడుగులు త్వరితగతిని సాగినాయి. గిరి శిఖరాలకు ఉషకిరణాలు బంగారు మలాము చేసినట్టుగా అల్లంద దూరాన శైజను గుర్తించింది వాణి. ఆమెను చూసి రేణో ఎదురుకోలుగా పరుగుతీసింది. నాగాలం ఆనందం మిన్నుముట్టింది. పట్నం వాసం దొరసాని, వాసుకిని చూసావా? ఆ తల్లి ఏం చెప్పింది? అడిగాడు శైజ. లల్లాదేవి గారు రచించినటువంటి స్వేదనాగు నవలను చదువుతున్నాను. నా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. నమస్తే.